సస్పెన్షన్కి గురికావడం పెద్ద సెన్సేషనల్ మారింది. మీరు సస్పెన్షన్ గురైన వెంటనే నాకు బంధం విముక్తినయ్యి నేను పంజరం నుంచి రామచిలుకకు స్వేచ్ఛ దొరికినట్టు దొరికిందా అన్నాను. ఇప్పటి వరకు మిమ్మల్ని బందీగా ఉంచింది ఎవరు? ఇక్కడ అన్న మాటకు కారణం ఏంటంటే, ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన రాజీనామాలు పాత్ర జైళ్ళు అయిపోయినాయి. రాష్ట్రం రావడం మంత్రి కావడం జరుగుతుంది చూసిన సంవత్సరాలు. అంటే ఏ లక్ష్యం కోసం ప్రాణత్యాగాలు చేసిండో, ఏ లక్ష్యం కోసం తెలంగాణ సమాజం అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చిండో, జైళ్ళ పాలైనరో, దాని ఫలితంగా తెలంగాణ వచ్చింది. వ్యూహం కేసీఆర్ది అమలు చేసింది ప్రజలు, ఉద్యమకారులు, ప్రాణత్యాగాలు ఇవన్నీ జరిగినాయి. కేసీఆర్ కూడా ఆ విషయాలు కేసీఆర్ అభినందిస్తాం 100%. ఆయన ప్రధాన పాత్ర, ప్రముఖ పాత్ర వారిదే, నేను కాదనట్లేదు. కానీ ఇన్ని త్యాగాల తర్వాత వచ్చిన తర్వాత చేసిన తర్వాత అందరూ భాగస్తులే, అది అది ఒక్కరే కాదు, అందరూ కూడా దానిలో భాగస్తులే. నేను కూడా భాగస్తున్నాయి. రాజీనామా జరిగింది, వచ్చింది, కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూస్తూ ఉంటే ప్రధానంగా కొన్ని అంశాలలో ఇబ్బందికరమైన వాతావరణం, ప్రజాస్వామ్యానికి గౌరవించకపోవడం, ఎవరెక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా పర్మిషన్ ఇవ్వకపోవడం, మైక్ పర్మిషన్ ఇవ్వకపోవడం, హరాజ్మెంట్ చేయడం, ఉద్యమకారుల మీద బోగస్ కేసులు, తప్పుడు కేసులు పెట్టడం, హరాజ్మెంట్ చేయడం, మీరు వస్తారా సస్తరం మాయంబడి, లేకపోతే మీ మీద యూజ్ చేసిన కింద, అంటే ఏం అవసరం వచ్చింది ఇవన్నీ చేయడానికి? తెలంగాణ సాధించుకుని సమైక్య రాష్ట్రంలోనే, సమైక్య రాష్ట్రంలోనే రకాల, నేను కూడా చేసిన బాధ్యత చేసిన ఓ గంటల తరబడి మాట్లాడను, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్ పెట్టడం, మైక్ పని పెట్టడం, ఏ రోజు మనం అభ్యర్థి చేయలే. ఈరోజు మీటింగ్ పెట్టాలంటే సమస్య, మైక్ పని పెట్టాలంటే సమస్య, కోర్టు కోసం పరిస్థితి వస్తామని ఎందుకు ఈ కర్మ పట్టిందంటే ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవిస్తలేరు. రెండవది, 88 మంది మెజార్టీ వచ్చింది రాష్ట్రంలో రెండవసారి ముఖ్యమంత్రి అయినా కూడా ప్రతిపక్షంలో సో 10-20 మంది ఉన్నారు. సో వాళ్ళను ఆ ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేయాలని చెప్పని 12 మందిని, అది కూడా తెలంగాణ వద్దన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రపక్ష వహించిన వాళ్ళు, తెలంగాణ వద్దన్న పార్టీ మాట ఉన్న వాళ్ళు, తెలంగాణ ద్రోహుల్ని, వాళ్ళని మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వాళ్ళని అందరం ఎక్కించి ఊరేగించండి. కానీ ఇదెక్కడి మర్యాద? వీళ్ళు ఇంతమందిని హరాజ్మెంట్ చేయడం, మా దగ్గర కూడా, మా దగ్గర ఉన్నటువంటి మా నియోజకవర్గంలో నాతో పాటు 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు, నాయకుల్ని చిత్రహింసలు పెడతా ఉన్నారు. బెల్ట్తో కొట్టడం, గల్లబడి గుంజుకుపోవడం, రౌడీ షీట్ అని పెట్టడం, రకరకాల 4000 కేసులు ఒకరి మీద కాదు 100 మంది పైన. అంటే వాళ్ళ ఆలోచన స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని వచ్చే ఎన్నికల్లో జూపల్లి గారి పక్షం వైపు అసలు పోలింగ్ బూతుల్లో పోలింగ్లు ఎవరు కూర్చోకుండా చేయాలంటే ముఖ్య నాయకుల మీద కార్యకర్తలు అందరూ కేసులు పెడితే, ఎఫ్ఐఆర్ చేస్తే దాని గురించి రేపు వాళ్ళకు పర్మిషన్ కూర్చొని అవకాశం లేకుండా చేయవచ్చు. అట్లా చేసుకున్నా రిగ్గింగ్ చేసి అంటే అంత నీచ స్థాయికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా కూడా చెల్లించకపోవడం, అట్లాగే ప్రభుత్వ ఖజానా అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టే కార్యక్రమాలు, అంటే ముఖ్యంగా చెప్పిన ఇరిగేషన్ ప్రస్తావించిన కొన్ని 1000 కోట్లు. సో అంటే ఇవన్నీ జరిగితే చూస్తూ ఉన్నప్పుడు దీనికోసం కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది కాదు కదా. అంటే పవిత్ర హృదయంతో వాళ్ళంతమంది ప్రాణత్యాగాలు చేసినప్పుడు ఆ పరిపాలన కూడా ఆ పవిత్రత కనపడాలి, ఆ నిజాయితీ కనపడాల. మాటలకు చేష్టలకు జమీన్ ఆస్మాన్ వరకు ఉంది, భూమికి ఆకాశమంత వ్యత్యాసం ఉంది. సో అది లోపి కనపడుతుంది. దీన్ని ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మా తప్పది. ఇప్పుడు నేను మాట్లాడకపోతే కూడా ఆనాడు రాజీనామా చేసిన కూడా తప్పనిపిస్తుంది సార్. సో ఆనాడైనా ఈనాడైనా సమాజం కోసం, మంచి కోసం, సమాజ హిత కోసం మాట్లాడడం చేసినాం. సో దీన్ని మేమేమైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుని నిజమా అబద్ధం వెరిఫై చేసుకోవాలా, ఇటు జరగకుండా చూసుకోవాలా. అది వదిలేసి అడిగిన వాడికి జవాబు చెప్పకుండా మిమ్మల్ని పార్టికల్ సస్పెండ్ చేస్తుంటే చెయ్యండి, సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ, సంతోషం ఉంది అని ఇటువంటి దానిలో ఉండేదానికంటే బయట ఉండడం కరెక్ట్. రెండవది, మీరు సస్పెండ్ చేస్తున్నారు, అసలు నాకు మెంబర్షిప్ ఉందా? 3 సంవత్సరాల నుంచి మెంబర్షిప్ బుక్సే ఇవ్వలే. ఆ గెలిచిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ గెలిచిన మీరు కొనుక్కున్నారో, ఏం చేసిండ్రో, ఏం జరిగిందో లోకం అంతా కోడే కూర్చోమని వాస్తవాలు ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర పోయి మెంబర్షిప్ తెచ్చుకోవాలా? మాకు బుక్సే ఇవ్వలే. మరి మేము రద్దు చెప్పి మీరు సస్పెండ్ చేస్తూ ఉంటాం, మరి పార్టీలో ఉండనా లేనా నాకు తెలియదు.